హాయ్ ఫ్రెండ్స్ సండే స్పెషల్ మటన్ గ్రేవీ ఫస్ట్ ఇది కాలు కిలో మటన్ టూ టైమ్స్ వాష్ చేసుకుని వేసుకుని కాల్ టేబుల్ స్పూన్ పసుపు పొడి ఒక ఆనియన్ కట్ చేసి వేసుకునింది వన్ టమాటా కట్ చేసి వేసుకోవాలి వేసుకున్నాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుని కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఒక టమ్ల వాటర్ పోసి అంటే ఇది అంతవరకు వాటర్ పోయాలండి పోసి కుక్కర్కి మూత పెట్టి ఒక సెవెన్ విజిల్స్ వచ్చేంతవరకు పెట్టుకోవాలి సెవెన్ విజిల్స్ తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని వేడగాక టూ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని కొద్దిగా ఒడిమి వేసుకుని వేగాక వెల్లుల్లిపాయలు కొద్దిగా వేసుకుని కరివేపాలు కొద్దిగా వేసుకుని ధనియాల పొడి అన్నీ దీంట్లో మిక్సింగ్గా ఉంది కాబట్టి గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకుని వేగాక ఆల్రెడీ ఉడికించుకున్న పెట్టుకున్న మటన్ని కర్రీని వేసి బాగా ఉడికి పెట్టుకోవాలి ఉడికిపెట్టుకుని దించే ముందు మళ్ళీ కొద్దిగా ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి వేసి కొద్దిగా కొత్తమల్లి వేసి సర్వ్ చేసుకుంటే మటన్ గ్రేవీ రెడీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ మటన్ గ్రేవీకి మా ఇంట్లో ఈరోజు రెడ్ రైస్ దోశ రెడ్ రైస్ దోశ పోసుకుని సర్వ్ చేసుకుని తింటే సూపర్ ఉంది మీరు ట్రై చేసి చూడండి రెడ్ రైస్ ఆల్రెడీ నేను ఇడ్లీ వేసిన అదే ఇడ్లీ పిండినే మళ్ళీ దోశగా యూజ్ చేస్తాను బాగుంది అసలు చెప్పాలంటే ఉన్న వాళ్ళు కంట్రోల్ షుగర్ కంట్రోల్కి రావాలన్నా లాగాకుండే వాళ్ళు సన్నగా అవ్వాలనుకున్న ఈ రెడ్ రైస్ని యూజ్ చేస్తే కంట్రోల్గా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్